नमस्ते अंडी, ऐम डाक्टर लिंगेश्वर, न्यूमरोलजी अंड ऐस्ट्रोलजी। जुलाई रेंडु अंटे मनकु एडो नेल रेंडो तारीख नुंची आरु ग्रहालंडी वाळ्ळ ओक स्वक्षेत्रंलोकि वेळ्ळबोतुन्नारु। अंटे इप्पुडु कूडा ओक ग्रहं स्वक्षेत्रानिकि वेळ्ळिते एमवुतुंदंटे वाळ्ळकि ओक कोत्त पवर् वस्तुंदि। अंटे पवर् अंटे वाळ्ळकि उन्नटुवंटि పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, టోటల్గా వాళ్ళ లైఫే ఒక ఒక లైఫ్ స్టైల్, ఒక డెవలప్మెంట్స్ కనిపిస్తాయి। అనుకున్నది ఏదైనా సరే సాధించగలరు, వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ। కొంతమందికి మనకు అసలు ఇంకా లేదు, మన లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి సక్సెస్, ఒక రూట్, కొత్త రూట్ ఒకటి కనిపించే అవకాశం ఉంటుంది। ఎప్పుడు కూడా గ్రహాల యొక్క స్థితిగతుల మీద మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది। దాంతో పాటుగా ఆ మనిషి జీవితం అనేది గ్రహాలతో పాటుగా ఆ గ్రహాలను కూడా వెనకుండి నడిపించగలిగే శక్తి సంఖ్యాబలానికి ఉంటుంది, నెంబర్కు ఉంటుంది। అంటే మీ పుట్టిన తేదీలో ఏ తేదీలో పుట్టారో ఆ నెంబర్ మీ యొక్క పేరులో కనుక ఉన్నట్లయితే ఈ మీ జన్మజాతకు సంబంధించిన గ్రహాలన్నీ కూడా ఆ యొక్క పేర్లు నెంబర్ని బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటాయి। గోచార ప్రభావం 33% పనిచేస్తే 66% రిమైనింగ్ 66% మాక్సిమమ్ మన పేరులో ఉన్న బలం పనిచేస్తుంది। ఇలా ఆరు గ్రహాల యొక్క స్వక్షేత్రాధిపత్యం రావడాన్ని మాలికా యోగంగా కూడా భావించవచ్చు। జ్యోతిష్య ప్రకారం మాలికా యోగం అంటారు। అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేది ఆరు రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇవ్వబోతుంది। కానీ అందులో ముఖ్యంగా మనకు ఈ యొక్క జూలై జూన్ 5 తారీఖు నుంచి జూలై 12 వరకు కూడా మన యొక్క శని వక్రీకరణ వల్ల, వక్రగతి వల్ల మీన రాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అంతా ఖచ్చితంగా ఆల్రెడీ తలెత్తుంటాయి, నో డౌట్। దానికి రెమెడీ ఏంటంటే మిస్ కాకుండా మీరు శివాలయం వెళ్ళండి ప్రతి సోమవారం, తప్పకుండా మీకు అడ్మైరబుల్ డెవలప్మెంట్స్ కనిపిస్తాయి। డెవలప్మెంట్ కనిపించకపోతే పోయాను, శని యొక్క వక్రగతి నుంచి మీరు బయటకు రావచ్చు, ఒక సక్సెస్ని చూడవచ్చు, ఒక మంచి భవిష్యత్తును మీరు లీడ్ చేయొచ్చు, ముఖ్యంగా మీన రాశి వాళ్ళు। ఎందుకంటే మీన రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏం నాడు శని కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు। అటువంటి సిచ్యువేషన్లో మీరు ఈశ్వర ఆరాధన మర్చిపోవద్దండి, వీలుంటే శివ స్తోత్రాన్ని పఠించండి, వండర్ఫుల్ మార్పులు ఉంటాయి। దాంతోపాటుగా మీ పేరులో ఏ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అవుతుందా లేదా, ఏ నెంబర్లో మీ పేరు ఉండాలి। ఇప్పుడు సపోజ్ మీ పేరు ఒక సురేష్ అని పేరు పెట్టాడు మీ నాన్న, అంటే మీరు మీన రాశిలో పుట్టారు, రాశి నక్షత్రంతో పని లేకుండా సురేష్ని పెట్టేశాడు, అవుట్, ఇంకా మీ లైఫ్ మొత్తం అండి జీరో, ఛాలెంజ్ చేస్తానండి। ఎవరైనా కూడా అండి ఓన్లీ జ్యోతిష్యపరంగా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు, ఒకళ్ళిద్దరు బ్రహ్మాండంగా ఉండి ఉండొచ్చు, కానీ అది దైవేచ్ఛ, ఈశ్వరేచ్ఛ। దాంతోపాటుగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరున్న సంఖ్యాబలం వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద పనిచేసి ఉంటుంది, కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు। ఇప్పుడు జన్మజాతకం అనేది మనకు ఒక పర్మనెంట్ ప్రిడిక్షన్ చెప్తుంది, నీకు ఇలా ఉండబోతుంది, నీ లైఫ్ ఇలా ఉండబోతుంది, నీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది అని। ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి తన తండ్రి చనిపోయి బాధల్లో ఉన్నప్పుడు మత మార్పిడి చేసుకున్నప్పుడు అప్పుడు దశ వచ్చి ఏలి నడిచానండి, కానీ అదే దశలో తన పేరు మత మార్పిడిలో దిలీప్ కుమార్ నుంచి అల్లా రకా రహమాన్ అని మారింది, ఏఆర్ రహమాన్, ఇంకా నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు। అంటే దశ కూడా ఏం చేయలేకపోయింది, ఇప్పటికి కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఏఆర్ రహమాన్ మించిన వాళ్ళు ఎవరు లేరండి, నేను గమనించాను। ఎందుకంటే గత 20-25 ఏళ్ళు అవుతున్నా అతను వచ్చి అతని చరిష్మా తగ్గలేదు, ఆ పేరుకున్నటువంటి పవర్ అటువంటిది। అంటే నేను చెప్పడం ఏంటంటే ఆరు గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేది గ్రహాలకి ఎంతైతే పవర్ వస్తుందో, ఆ జన్మజాతకానికి ఏ విధంగా ఒక మంచి డెవలప్మెంట్స్ వస్తుందో, దీన్ని కమాండ్ చేసే శక్తి కూడా పేరుకుంటుంది। అంటే నేను చెప్పినటువంటి ఈ యొక్క మాలిక యోగం కనుక మీకు పూర్తి స్థాయిలో మీకు రావాలి అంటే ముఖ్యంగా మీన రాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు, వాళ్ళు కూడా మీ పేరు సరిచేసుకోండి। ఎందుకంటే ఇప్పుడు శ్రీరంగపు వాసుదేవరావు
శ్రీరంగపు వాసుదేవరావు అనే వ్యక్తి ఈయన కర్నూలులో ఉంటాడండి. బేసిక్ ఇది వెస్ట్ గోదావరి, బట్ బిజినెస్ రీత్యా కర్నూలులో సెటిల్ అయ్యారు వాళ్ళ తాతగారు వాళ్ళు. ఈయన ఫైనాన్షియల్గా మంచి, బేసిక్గా వాళ్ళు వైశ్యులు, బాగా డబ్బులు ఎక్కువగా, వైశ్యులు అంటే ఎక్కువగా మనీ సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. చాలా కేర్గా ఉంటారు, ఏది ఏది పడితే అది ఖర్చు పెట్టరు, ఫ్యూచర్ మీద ఎక్కువగా ఫోర్కాస్టింగ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆయనే చాలామందికి డబ్బులు ఇచ్చేసి అది తిరిగి రాకుండా చాలా అవస్థలు పాలవుతున్నాడు. ఆ టైంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి డబ్బులు ఇస్తే తిరిగి రాలేదన్నా, దశ యోగిస్తూ ఉండి కూడా సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్లో ఉంటున్నాడు అనుకున్నా, పేరు బలం లోపించినట్టే. సెకండ్ వచ్చి వాస్తు బలం కూడా లోపిస్తుంది. సార్ నేను ఇలాంటి శాస్త్రాలు నేను నమ్మను, బట్ మీ ప్రోగ్రాం చూశాను, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో చూద్దామని చెప్పి వచ్చానని చెప్పి వచ్చాడు. మనము చెప్తూ ఉంటాం కదా, ఆర్యువు రా ఉండకూడదు, వీలెడతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళకి మిన్కేస్ తులారాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కనుక అయితే వాళ్ళు కొన్ని ప్రిడిక్షన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, వాళ్ళ వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి, వాళ్ళకి హౌస్ డైరెక్షన్స్ ఎలా ఉండాలి, వాళ్ళు చేసే బిజినెస్ ఇదైతేనే మ్యాచ్ అవుతుంది. ఇలా మనకు ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ చెప్తూ ఉంటారు కదా, సో అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం వచ్చి కలిశాడు ఆయన. సో ఆయనకి కొద్దిపాటి మార్పులు ఇచ్చాను, ఆర్ఏఓ అనే ప్లేస్లో ఆర్ఏవీగా మార్చాను, వాసుదేవ్లో ఒక ఎస్ లెటర్ని అందంగా చేర్చుకుని సిగ్నేచర్ చేయమని చెప్పాను. మనం ఎప్పుడైతే చేయమని చెప్పామో అరౌండ్ ఆయనకు ఒక 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఆయన సొంతమైంది. గత 9 ఏళ్లుగా కోర్టు కేసులో ఉన్నదాన్ని సునాయాసంగా ఒక్క మనిషి వచ్చి అట్టట్లా వచ్చి మాట్లాడి సెటిల్ చేసేసాడు. విత్ ఇన్ 3 డేస్లో క్లియర్ అయిపోయిందండి మ్యాటర్ మొత్తం. కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ ఆ కాగితాలను రిటర్న్ బ్యాక్ తీసుకోవడం, అవతల పార్టీ వీళ్ళు మళ్ళీ లేదు కొంతమేరకు కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం. సో ఇలాంటి మార్పులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొందొచ్చు. పొందడానికి ఖచ్చితంగా పేరు బలం పనిచేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రహాలు వాళ్ళ యొక్క స్వక్షేత్రం వస్తున్నారు కనుక మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలి అని చెప్పి మీ పేరు కొద్దిపాటి మార్పులు చేసుకుని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా ఆర్థికంగా కుటుంబపరంగా చేసే పనుల్లో ఏదైనా సరే మీరు ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నా ఉండండి సక్సెస్ ఆటోమేటిక్ కనిపిస్తుందండి. అంతేకాదు మాలికా యోగం చాలామందికి యోగిస్తుంది. వాళ్ళలో ముఖ్యులు వచ్చి మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. అదేవిధంగా లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టు మకర రాశి వాళ్ళు కూడా పొందుతారు. తప్పకుండా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మీనరాశి వాళ్ళకి కూడా అవకాశం ఉంది, కానీ కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి కనుక వాళ్ళని మనం ఇందులో చేర్చలేం. కానీ మీనరాశి వాళ్ళకి మళ్ళీ 12 తర్వాత 11 లాభంలోకి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం యోగదాయకం ఆ తర్వాత నుంచి ఉంటుంది. ఈలోపు ఏది చేయకుండా ఉన్నదాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. మీనరాశి వాళ్ళు కొత్త కార్యక్రమాలు చేపట్టకూడదు. దేనికైనా అండి మీ లైఫ్లో ఒక సక్సెస్ ఉండాలంటే మీ పేరు బలం బాగుండాలి, ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే జన్మ జాతకాన్ని మార్చే శక్తి కూడా పేరుకే ఉంటుంది కాబట్టి. ఆ పేరు మారిస్తే అయిపోతుందండి జీవితం అనుకుంటే ఇంకంతే, ఇంకా మీరు ఎక్కడ వేసిన మొంగులు అక్కడే. మన పేరే మనకు గొప్పతనం, మన పేరే మనకు పవర్ అని ఎవడైతే గర్వంగా ఫీల్ అవుతాడో వాడు ఎప్పటికైనా జీవితంలో అద్భుతాలు సాధిస్తాడు, అందులో సందేహం అయితే లేదు. కనుక మీ పేరుకంటే ఒక విలువ ఉందో తెలుసుకోకపోతే ఎలాగండి, అలా తెలుసుకుంటారని కోరుకుంటున్నా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో అంతేకాదు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.